హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమవడంతో పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు జనం. దీంతో 9 గంటల వరకే 13.44% పోలింగ్ నమోదైంది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు 52.89% పోలింగ్ నమోదైందని చెబుతున్నారు అధికారులు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సాయిరెడ్డి. గరడేపల్లి మండలం కీతవారిపాలెంలో బీజేపీ అభ్యర్థి కోట రామారావు, హుజూర్నగర్లో టీడీపీ అభ్యర్థి కిరణ్మయి ఓటేశారు. నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో మొత్తం 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. 79 సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గరడపల్లి మండలం పోనుగోడులో పోలింగ్ కేంద్రాన్ని ఉదయం పరిశీలించారు ఎన్నికల పరిశీలకుడు ప్రతాప్ సింగ్, జిల్లా ఎన్నికల అధికారి అమయ్ కుమార్, ఎస్పీ భాస్కరన్. పోలింగ్ సరళి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇంకొదిక్కు చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది. గరడపల్లి కల్మల చెరువులో పోలింగ్ నిలిచిపోవడంతో ఓటర్లకు అవస్థలు తప్పట్లేదు. చింతలపాలెంలోని పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు జీకే గోక్లాని పరిశీలించారు. గంటల తరబడి ఓటర్లు క్యూలో వేచి ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హుజూర్నగర్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి. అధికారులు పోలీసులను అడ్డం పెట్టుకుని క్రాస్ ఓటింగ్ కి పాల్పడుతోందని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి తాము ఫిర్యాదు చేశామని చెబుతున్న పద్మావతితో శేఖర్ ఫేస్ టు ఫేస్. హుజూర్నగర్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటు పోలీసులు అధికార యంత్రాంగం గస్తీ నిర్వహిస్తుంటే, ఇక అభ్యర్థులు కూడా అన్ని పోలింగ్ బూత్లను తిరుగుతున్నారు. అయితే ఇప్పటి వరకు చూస్తే మాత్రం దాదాపు 35% పైనే ఓటింగ్ జరిగినట్లు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అయితే 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొంత స్పీడ్ గా జరుగుతుంది. మధ్యాహ్నం కొంత మందకూడిగా జరుగుతుంది. ఇక సాయంకాలం కెల్లా పూర్తి స్థాయిలో ఓటర్లందరూ కూడా తమ ఓటక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే మనతో పాటు ఉత్తమ్ పద్మావతి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా ఉంది ఇక్కడ? మీరు అన్ని ఓటర్ అది అన్ని పరిశీలిస్తున్నారు కదా? చూస్తున్నాము, ఓటింగ్ అయితే మంచి సైలెంట్ ఓట్ యావత్ తెలంగాణ రాష్ట్రం ఒక ప్రజాస్వామ్యం దిక్కైతే నడుస్తుందని తెలుస్తుంది. ఏమంటే ఇక్కడ అక్కడక్కడ ఈ పోలీస్ అధికారాన్ని పెట్టుకొని కొంత ప్రజలను భయపెట్టేది అయితే జరుగుతుంది ప్రతి దగ్గర. ఇక్కడ కూడా కొంచెము ఎక్కువ చేస్తుండ్రు. బట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి మేము మాట్లాడుతున్నాము, ఎక్కడెక్కడ ఉన్నదో వాళ్ళు కూడా స్పందిస్తున్నారు బాగానే అని చెప్పొచ్చు. మీరు ఎక్కడైనా ఎన్నికల కమిషన్ కి ఏమైనా ఫిర్యాదు చేశారు? కిష్టాపురం, తమ్మారము, ఇప్పుడు ఇక్కడ కూడా, దెన్ మన హుజూర్నగర్ లో ఒక స్కూల్ దగ్గర అక్కడైతే అధికారి పక్కన కూర్చోబెట్టి చేస్తున్నారు. ఇవన్నీ చాలా నడుస్తున్నాయి. సో అవన్నీ కంప్లైంట్స్ అయితే ఇస్తూనే ఉన్నాం. అయితే పోలింగ్ శాతం గతానికి తో చూస్తే ఇప్పుడు ఏమైనా పెరిగే అవకాశం ఉందని అనుకుంటారు? ఇప్పుడైతే మంచి పొద్దు నుంచి స్టార్ట్ చేసిన కాబట్టి లైన్స్ బాగానే కనిపించినాయి. సో యావత్ తెలంగాణ రాష్ట్రం ఈ ఓటు దిక్కు చూస్తుంది కాబట్టి బహుశా ఉండొచ్చు అని నేను కూడా అనుకుంటున్నాను. ఎక్కడైనా మీకు అంటే ఇక్కడ సింబల్స్ కనపడతలేవు, లేకపోతే చీకటి ఉంది, అరేంజ్మెంట్ సరిగా లేవు, ఏమైనా ఓటర్లు ఫిర్యాదు చేశారు ఎక్కడైనా? ఓటర్లు చేయలేదు కానీ నేను కూడా చెక్ చేస్తున్నా, అంత కొంత ఉన్నాయి, అవి సరిదిద్దుకుంటున్నాం. దాంట్లో పెద్ద ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి పెద్ద ప్రాబ్లం లేదు. చూడొచ్చు మొత్తానికి మాత్రం ప్రశాంతంగా హుజూర్నగర్ ఉప ఎన్నికలకు సంబంధించి కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది ఇప్పటికే ఆరోపిస్తున్నారు, లోకల్ గా కూడా పోలీసులు కొంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అటు అభ్యర్థులు కూడా ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు తప్ప అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని దాదాపు 7 చోట్ల అటు నేరడి చెర్ల కావచ్చు, మేళ్ల చెరువు కావచ్చు, చింతలపాలము, ఇక
ముఖ్యంగా హుజూర్ నగర్ లో కొన్ని చోట్ల ఈవీఎం ల మొరాయింపు తోటి కొంత ఇబ్బంది పడ్డారు తప్ప మొత్తానికి మాత్రం ప్రశాంతంగా ఎన్నికల సరళి మాత్రం కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు అటు జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. ఎప్పటి అదేవిధంగా ఏదైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో 79 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, అక్కడ కూడా ప్రత్యేకంగా వెబ్ క్యామ్ల ద్వారా కూడా పరిశీలిస్తున్నారు. ఇక వెంటనే ఏదైనా సమస్య కనుక వస్తే కాదు, ఫిర్యాదులు కనుక వస్తే వెంటనే స్పందించి అక్కడ ఉన్న అధికారులకు మాత్రం తెలియజేసే పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 తర్వాత కొంత మందకూడిగా ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ సాగుతుంది. ఇక మళ్ళీ 3 గంటల నుంచి 5 గంటల వరకు ఓటర్లు మొత్తం కూడా వచ్చి తమ ఓటర్ను వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా కీలకమనే చెప్పుకోవచ్చు. అభ్యర్థులందరూ కూడా ఎవరైతే బయట ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో వాళ్ళందరినీ కూడా ఓటర్కు వినియోగించుకునే విధంగా మాత్రం ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. చాలా సీరియస్ గా అభ్యర్థులు కూడా దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు కూడా మొత్తం 28 మంది అభ్యర్థులు ఉంటే దాంట్లో కీలకంగా కూడా ఎవరైతే 15 మంది వివిధ పార్టీల నుంచి 13 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళంతా కూడా పోలింగ్ బూత్ లో కూడా తిరుగుతూ ఎప్పటికప్పుడు ఓటర్లను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఓటింగ్ సరళిపై మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కూడా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు సంబంధించి తాజా అప్డేట్. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, హుజూర్ నగర్.